MCPL Info News కు స్వాగతం. జగన్ మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని మంత్రి పేర్నినాని అన్నారు. అల్పసంఖ్యాక వర్గాల్లో అభద్రతా భావాన్ని పోగొట్టి వారిలో ధైర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. ప్రభుత్వం ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మచిలీపట్నం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు స్థానిక ముస్లిం సోదరులు శుక్రవారం స్థానిక రాజుపేట షాదీఖానాలో జరిగిన కార్యక్రమంలో మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజల్లో అభద్రతా భావం రేకెత్తించే విధంగా ఏదైనా చట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పునరాలోచించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో అల్పసంఖ్యాక వర్గాలు లేదా తక్కువ జనాభా గల వర్గాలకు ఇబ్బందికరంగా జనాభా లెక్కల కోసం కొత్త నియమాలు పొందుపరచడం కోట్లాది మంది ప్రజల అభద్రతా భావం వ్యక్తమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2011 సంవత్సరం జనాభా లెక్కలు జరిగిన విధంగా పాత పద్ధతిలోనే జరగాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగిందన్నారు. కేవలం మాటల్లోనే కాదు చేతల ద్వారా తన గుర్తింపు నమ్మకాన్ని కలగజేసిన జగన్మోహన్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని నిరూపితమైందన్నారు. చిన్న మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి హానికరంగా లేదా అభద్రతా భావం కలగజేసే నిర్ణయాలకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, ముస్లిం జేఏసీ కమిటీ చైర్మన్ అంజద్ బాషా, మసీదులు ఇమాములు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు అది ప్రజల్లో అభద్రతా భావం రేకెత్తించినప్పుడు కానీ లేదా ప్రజలు ఇది మాకు ఉపయోగకరం కంటే దీనివల్ల మాకు హానికరం అని చెప్పని ప్రజలు భావించినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో పునరాలోచించాల్సినటువంటి ఖచ్చితమైన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, వారి బాధ్యత అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాలు కానీ లేదా చిన్న జనాభా ఉన్నటువంటి జనాభాలో జనాభా లెక్కల కోసం కొత్త నియమాలు ఏదైతే ఉన్నాయో జనాభా లెక్కలు సేకరించేప్పుడు దానిలో పొందుపరిచినటువంటి అంశాలు అనవసరమైనటువంటి కొత్త అంశాలని చేర్చడం మూలంగా కోట్లాది మంది భారతీయుల్లో అభద్రతా భావం వ్యక్తమైనప్పుడు వాస్తవంగా దాన్ని పునరాలోచించాలి లేదా దాన్ని పాత పద్ధతిలో చేయటం అనేది ధర్మంగా ఉండేది. కానీ అలా కాకుండా ప్రజాస్వామ్యంలో బలం అధికారపరమైనటువంటి బలం మాకుంది, మమ్మల్ని ఎవరూ ఆపజాల లేరు అనే ఆలోచనలోనే ఇంకా పాలకులు ఉండటం అనేది బాధాకరం. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్పిఆర్ మరియు ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి ఏదైతే 2011 జనాభా లెక్కల్లో 2010-11 జరిపినటువంటి జనాభా లెక్కల్లో అందులో పొందుపరిచినటువంటి లేదా ప్రశ్నావళి కానీ లేదా సమాచార సేకరణకు కావలసినటువంటి విషయాలు విశేష సేకరణ ఏదైతే ఉందో ఆ నియమావళిని మేరకే చేయాలని చెప్పని కేబినెట్ తీర్మానం చేయటం, నేడు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయటం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటలు లేకుండా చేతల వరకే పరిమితమై చేతల ద్వారా మాత్రమే ప్రజలకి తన యొక్క గుర్తింపుని లేదా తనున్నాననే నమ్మకాన్ని కలగజేయటం కేవలం చేతల ద్వారా చేసేటువంటి ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు అని మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా నిరూపణ అయింది. మరొకసారి ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాల వారు కానీ లేదా కొత్త ఎన్ఆర్సీ ఎన్పిఏలో ఉన్న పొందుపరిచిన అంశాల పట్ల అభద్రతా భావంతో లోనై ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేసుకునేది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఒక్కరికి హాని జరగకుండా బాధ్యత పడేటువంటి ఆ బాధ్యతని తన భుజాలకెత్తుకుని మన ఇంటి పెద్ద కొడుకులాగా నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి అతను ఉన్నంత వరకు కూడా
ఎవరికి ఎటువంటి అపనమ్మకాలు గాని అభద్రత భావం గాని హాని గాని జరగకుండా చూసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇచ్చిన మాటకి నిలబడతాడు మాట చెప్పకుండా ప్రతి పనిని చేసుకెళ్తాడు కేవలం ప్రజాబలంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని రాష్ట్ర మంత్రి పేర్నినాని పేర్కొన్నారు ఎటువంటి రాజకీయ పార్టీలు అండదండలు లేకుండా కేవలం ప్రజాబలంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయంలోకి వచ్చారని రాష్ట్ర మంత్రి పేర్నినాని తెలిపారు రాజుపేట షాదీఖానాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోగొట్టుకుని మరోపక్క కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ టీడీపీ అధినేత చంద్రబాబులు కలిసి చేసిన కుట్రలను ధైర్యంగా జగన్ ఎదుర్కొన్నారన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధైర్యం ప్రజలే అని అందులో ముఖ్యంగా మైనారిటీలు దళితులు ఆయన తన అండగా నమ్ముతారన్నారు జగన్ మోహన్ రెడ్డి బీజేపీతో జతకడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగిందని అయితే నమ్ముకున్న ప్రజలు సిద్ధాంతాల కోసం నిలబడే ఆయన పదవుల కోసం రాజకీయాలలో రాజీ పడలేదని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు తనను నమ్ముకున్న ప్రజల్లో అభద్రత భావాన్ని జగన్ సహించనన్నారు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మాటలు చెప్తారని కానీ వాటి అమలు శూన్యంగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి కేవలం చేతలకే పరిమితమన్నారు ఆయనపై ప్రతిపక్షాలు చేసే చెడు ప్రచారం నమ్మడం సహజంగా అందరి నైజమని అయితే వైఎస్ జగన్ మంచితనాన్ని తెలుసుకోవడానికి సమయం పడుతుందని మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు రైలు పట్టాలండి అంటే రైలు పట్టాలు ఎప్పటికీ కలవు కలిస్తే ప్రమాదం ఇట్లాంటి రైలు పట్టాలంటే భిన్న దృక్పథాలు ఉన్నటువంటి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పతనం కోసం అంతం కోసం రాజకీయాల్లో అప్పుడు అడుగుపెట్టినటువంటి తండ్రి చనిపోయినటువంటి ఒక కుర్రోడి మీద వాళ్ళ యొక్క ప్రతాపాన్ని వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ప్రదర్శిస్తుంటే అతను అంత పెద్ద శక్తిని ఆ రోజు సోనియా గాంధీ గారి గురించి మాట ఎవరైనా నోరు తీర్చి మాట్లాడటానికి కూడా భయపడే రోజుల్లో అంత చిన్న వయసులో తండ్రి అండలేదు పార్టీ అండలేదు ఒంటరిగా పోరాటాన్ని ప్రారంభించాడు సహజంగా ఎవరికైనా మన ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు ఒక పనికి వెళ్ళేప్పుడు మనకి ఎవరో ఒకళ్ళ ఆఖరికి దేవుడు అంటైనా ఏదో ఒక అంట ఉందని బయలుదేరుతాం కొంతమంది అన్నదమ్ముల అంట చూసుకుంటారు కొంతమంది కొడుకులు అంట చూసుకుంటారు లేదా నా కొడుకులు నాకున్నారు లేదా నా అన్నదమ్ములు నాకున్నారు ఏం పర్లేదు నాకు ఈ పని అవుతుంది చేస్తాను నేనని ఎవరు లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడే నాకు అంటున్నాడు అని చెప్పని బయలుదేరుతారు జగన్మోహన్ రెడ్డి తన పోరాటాన్ని సోనియా గాంధీ మీద చంద్రబాబు నాయుడు మీద పోరాటాన్ని ప్రారంభించినప్పుడు నా వెనక ముస్లింలు ఉన్నారు నా వెనక దళితులు ఉన్నారు అనే దమ్ముతో బయలుదేరారు అతని ధైర్యం అదే నేను మచిలీపట్నం షాహీన్ బాగ్ లో కూడా చెప్పినప్పుడు కూడా అదే చెప్పారు సోనియా గాంధీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అణచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను రిజైన్ చేసి మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇదే మాట్లాడారు జగన్ బీజేపీతో కలిసిపోతున్నాడు జగన్ బీజేపీ నిస్తో కలిసిపోతున్నాడు ఏ సంవత్సరం అనుకుంటున్నారు ఇది అది జరిగినప్పుడు 2011-12 సంవత్సరాల్లో 2020లో ఉన్నాం ఈ 8 ఏళ్లలో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒకే మాట మీద ఉన్నాడు 2014లో కూడా భారతీయ జనతా పార్టీ మనం కలిసి పోటీ చేద్దామనే ఒక ప్రతిపాదనని జగన్ గారికి పంపించినప్పుడు ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు మనం రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి ఏం మాట్లాడాడు క్యా బాత్కియారే క్యా బోలరే ఐసా పోలరే ఐసా పోలరే ఆ బోల్తమోర్కి ఆగాడు తప్పితే అక్కడ జనాభా లెక్కలు జరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో జనాభా లెక్కలు ఆపల కానీ ఇక్కడ ఏమీ మాట్లాడకుండానే నోరు తెరవకుండానే జనాభా లెక్కలు ఆపాడు అసెంబ్లీలో తీర్మానం కూడా అంటే రాజకీయాలు మనం చెప్పుడు మాటలకు ఎలా లొంగిపోతాం అంటే మాటలు చూసి మోసపోయే పరిస్థితులు మనం మనుషులు ఉంటాం పక్క రాష్ట్రంలో
మాట లేదంటే కాగితం మీద పెన్ను పెట్టిన పరిస్థితి లేదు దీన్ని ఆపటాక గాని దీన్ని వద్దు అని చెప్పటాక గాని ఒక్క మాట మాట్లాడకుండానే ఇంతవరకు ఈ రాష్ట్రంలో లెక్కల మొదలెట్లేదు ఇది వద్దు పాత తరహా ఏదైతే ఉందో అదే రకంగా చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు मन 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 ఎన్ఆర్సీ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల పలువురు ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల పలువురు ముస్లిం జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోనర్ సెంటర్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పెర్ని నాలేల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముస్లిం మైనారిటీల మనోభావాలను గౌరవించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచాబా అంజద్ బాషా, మహమ్మద్ బాషా, అన్వర్ హుస్సేన్ బాషు, రఫీ సయద్దీన్, సద్రుద్దీన్ ఖురేషీ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్సీ గురించి రాష్ట్రవంతా కూడాలు ముస్లింస్ యొక్క మనోభావాల్ని మన ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేచి చూసింది. ఏంటి మన పరిస్థితులు ఏంటి? ఇది మన రాష్ట్రాల నుంచి మనం వెళ్ళిపోవాలంట, మన తల్లిదండ్రులు ఎవరు, తాత ముత్తాతలు ఎవరు, అసలు ఎక్కడ మీరు జన్మించారు, ఎక్కడ వారు అని చెప్పి గణాంకాలు వాళ్ళు అడుగుతుంటే ముస్లింస్ భయోద్రంలో చెందినటువంటి పరిస్థితులు ఉండే అప్పట్లో దానికి మచిలీపట్నంలో షాహీన్ బాగ్ అనే రాజుపేటలో ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధులు పెద్దవాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, రోజు ప్రతిరోజు ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయడం జరిగింది. మరి దానిగా ఇవాళ నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ యొక్క మనోభావాలను అర్థం చేసుకుని మరి దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క మా ఆంధ్ర ఏపీ ఆంధ్ర రాష్ట్రాలకి మరి ఈ యొక్క ఎన్సీఆర్ ఎన్పిఆర్ ఎన్ఆర్సీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిగణన తీసుకోము, మీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగానే మరి ఉండదని చెప్పి ఆనాడు జగన్మోహన్ మాట ఇవ్వటమే కాకుండా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం వలన రాష్ట్రంలో ముస్లింస్ అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా ఈరోజు మచిలీపట్నంలో కూడా మరి రాష్ట్ర మంత్రి వర్యులు, రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని నాని గారు కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొని ముస్లింస్కి మరి ఆయన అండగా నిలిచినటువంటి వ్యక్తి మన పేర్ని నాని గారు. ఆయన ధైర్యం ఇచ్చారు, నేనున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి తో మాట్లాడి ముస్లింస్కి ఏదైతే అప్రత భావంతో ఉన్నారో అలా ఉండకుండా భద్రతా భావంతో కలిగించేటట్టు పరిస్థితులు ఉంటాయని చెప్పి జగన్ గారు చెప్పటం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్ఆర్సీ ఎన్ఆర్పి సిఏఏ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుంచి మచిలీపట్నం దాకా అది అమలు చేయవద్దు అనేటువంటి దాని మీద చాలా కాలంగా కూడా మన ర్యాలీలు చేశారు, క్యాండిల్ ర్యాలీలు చేశారు, అదేవిధంగా షాహీన్ బాగ్ అని పెట్టి ఉద్యమాలు కూడా నడిచినాయి. మళ్ళా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏదైతే మాట చెప్పారో మేము అసెంబ్లీలో పెట్టి దానికి తీర్మానం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ ఇవి అమలు చేయనివ్వనని మైనార్టీలకి మాట ఇచ్చారు. మళ్ళీ ఈ కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు మూడు నెలలు మనకి లేట్ అయిందే కానీ నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం రెండో రోజున ఈ బిల్లుని తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిన్న జరిగిన అసెంబ్లీలో ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని 2010 2015లో ఏ విధంగా అయితే మన భారతదేశంలో అమలు చేశారో అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా అదేవిధంగా అమలు చేయాలని 2020లో తీసుకొచ్చిన కొత్త యాక్టు ఏదైతే నల్ల చట్టం భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయం అని ఈరోజు శాసనసభలో చట్టం తీసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చి మన భారతదేశంలో ముస్లింకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగంలో అవన్నీ కాలరాస్తూ మన కేంద్ర ప్రభుత్వం మన ముస్లింలను ఒక ఇదిగా తీసుకుని ముస్లింలను ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కుల మతాలకు అతీతంగా ముస్లింలందరికీ ఈ దేశంలో హక్కు ఉంది, వాళ్ళంతా మన భారతీయులే అని చెప్పేసి వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు ఈ శాసనసభలో ఈ చట్టం ద్వారా
మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని మేము అమలు చేయమని ఖచ్చితంగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయన కేబినెట్ ఏర్పాటు చేసిన వెంటనే మన ముస్లింల మీద ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో ఆయన తెలియపరచడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎంగా మన అంజద్ బాషాను కూడా ఏర్పాటు చేశారు. వారికి మరి మా మంత్రి వర్యులు పెన్ని నానిగారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణతో కలిసి తపిసపూడి పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. డీటీసీలో 215 మంది ఎస్సీటీ పీఎస్సీ ఏఆర్ కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. ముందుగా ఇండోర్ తరగతులు నిర్వహిస్తుండగా ఎస్సీటీ పీసీ ఏఆర్ శిక్షణ కానిస్టేబుళ్ల వద్దకు వెళ్లి వారికి అందించే ఆహారం, వసతి, త్రాగునీరి తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి శిక్షణా కాలంలో నిర్వహించిన తరగతులను వారు ఎంత పరిజ్ఞానం కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి వివిధ ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఆర్మూడు రిజర్వు అంటే ఎక్కువగా బందోబస్తులు, ఎస్కార్టులు, గార్డ్ డ్యూటీలు మొదలైన విధులు నిర్వహిస్తారని, బందోబస్తు సమయాలలో వివిధ రకాల సభలు, సమావేశాలు, ఎన్నికలు, అల్లర్లు, ప్రముఖుల ఎస్కార్టు బందోబస్తు మొదలైన విధులు నిర్వహించే సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వృత్తికే చెరపలేని మచ్చగా మారుతుందని, పోలీస్ అంటేనే క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న పాఠాలు శిక్షణ పూర్తి అయిన తరువాత విధి నిర్వహణలో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ట్రైనీ కానిస్టేబుళ్లను, ఎస్కార్టులు, బందోబస్తు సమావేశం, బందోబస్తు సమయంలో పాటించాల్సిన నియమాలు తదితర విషయాలను ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రానున్న రోజులలో మరింత శిక్షణ కోసం డిఎస్పీలు, ఆర్ఐలు, ఫీల్డ్ స్టాఫ్ వచ్చి వారి యొక్క ఉద్యోగ అనుభవాలను మీతో పంచుకుంటారని, వారి విధి నిర్వహణలో ఎదుర్కొనే పరిస్థితులను మీకు వివరిస్తారని తెలిపారు. మీ యొక్క నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని, శిక్షణా కాలం పూర్తి కావస్తున్న తరుణంలో వారంలో ఒకరోజు వచ్చి పరిస్థితులను తెలుసుకుంటానని, అవుట్డోర్పై కూడా దృష్టి పెట్టాలని, ఎటువంటి ఇబ్బందులున్నా నేరుగా తెలియజేయవచ్చన్నారు. శాంతి భద్రతల రక్షణ, లా అండ్ ఆర్డర్ నిర్వహణ, సమాజంలో పోలీస్ పాత్ర తదితర అన్ని విషయాలను మీరు పఠించి శిక్షణా కాలం విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం భోజనశాలలను పరిశీలించి అధికారులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ విజయరావు, డీటీసీ డిఎస్పీ రమేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్, డీటీసీ సిఐ దుర్గా ప్రసాద్, డీటీసీ ఆర్ఐ పార్థసారథి, ఆర్ఐ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మోసాలపై మన నిర్లక్ష్యం వల్ల వాడు పారిపోవడం జరుగుతుంది. లేదంటే మనం చట్టాలకు వ్యతిరేకంగా వారికి మనతో కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తే వాడు కోర్టులో కంప్లైంట్ చేస్తే అది కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు. డ్యూటీ చేసేటప్పుడు మన డ్యూటీ ఏమిటి, అక్కడ నుంచి వారిని రిసీవ్ చేసుకోవడం, చట్ట ప్రకారం తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి తయారు చేస్తారు. బీజేపీ సెక్యూరిటీ పైగా మూమెంట్ ఎస్కార్ డ్యూటీ చేస్తున్నప్పుడు ప్రధానంగా చేయాల్సిన ఏమిటి, మా కాన్వాయ్కి ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు. అజిటేటర్స్ కానీ లేదంటే ఎవడైనా నుంచి మనం ఆ విఐపీని కాపాడే పర్పస్ మీద ఎస్కార్ట్ విఐపీ రక్షణ కొరకు. సో మనం అక్కడ ఉన్నంత వరకు అలర్ట్గా ఉండాలి. మన వెపన్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మా ఆపి అవకాశం ఎక్కడ విఐపీ ఎస్కార్ట్లో వెహికల్ ఆగిన వెంటనే వచ్చేసి విఐపీని ప్రాపర్గా మనం కవర్ చేసుకోవాలి. వన్స్ విఐపీ ఆ ఎస్కార్ట్ అక్కడ రీచ్ అయిన తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కావచ్చు, ప్లేస్ ఆఫ్ మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ బందోబస్తు ఉంటారు. దే విల్ టేక్ కేర్. మీరు అడిషనల్ సపోర్ట్ కాబట్టి అక్కడ కాన్వాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. విఐపీ కాన్వాయిలో కానీ వెహికల్ వచ్చినా వెహికల్ సరౌండింగ్ చూసుకోవాలి. మీటింగ్ వెళ్తే ఆల్రెడీ దానికి సంబంధించిన బందోబస్తు చేరుకుంటారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది విఐపీ సెక్యూరిటీ. వైల్ ఆన్ మూమెంట్ ఎస్కార్ట్ సిబ్బంది ఉంటే ఏమిటి, కాన్వాయ్ మూమెంట్లో ఉన్నప్పుడు అతనికి రక్షణ. అలాగే ప్రతిదానికి షెడ్యూల్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. క్యాసెస్ కట్ ఉంది, క్యాసెస్ కట్లో ఒకసారి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇంకో పాయింట్ ఉంటుంది. మధ్య వచ్చే ప్రాబ్లం ఏంటి, టీ కోసం అవుతాం, టాయిలెట్ కోసం ఆగినప్పుడు ఒక నలుగురు ఉంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ చూసుకొని అదర్లో ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నట్టుగా ఇంతవరకు
తాను దత్తత తీసుకున్న ప్రాంతంలోని పేద వర్గాలకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాదరక్షలు పంపిణీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు దత్తతగా స్వీకరించిన నారాయణపురం, ముస్తాకన్పేట, అమృతపురం కాలనీలకు చెందిన 257 మంది పేద ప్రజలకు ఎస్ఈబి ఏఎస్పీ వక్కుల్ జిందాల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఇతర పోలీస్ అధికారులతో కలిసి పాదరక్షలు అందజేశారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పరిధిలోని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలైన నారాయణపురం, ముస్తాకన్పేట, అమృతపురం కాలనీలను ఎస్పీ ఇతర పోలీస్ అధికారులు మూడు ప్రాంతాలను దత్తతగా స్వీకరించి ఆ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ దాతల సహకారంతో వారికి ఆహారం, నిత్యావసర సరుకులు, దుస్తులు, బడికి వెళ్లే చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు తదితర వస్తువులను అందజేసి వారికి ఎంతో చేయూతగా నిలిచారు. ఈ నేపథ్యంలో వలస కూలీల కోసం విజయవాడకు చెందిన పారాగన్ కంపెనీ వారు, ఇతర పాదరక్షల కంపెనీ వారు జిల్లా పోలీస్ శాఖకు పాదరక్షలు అందించగా, వలస కూలీలకు అందించగా మిగిలిన పాదరక్షలను దత్తతగా స్వీకరించిన ప్రాంత ప్రజల దయనీయ స్థితి చూసి వారికి అందించాలనే ఆలోచన మేరకు స్త్రీలు, పురుషులు, చిన్నారులకు మొత్తం 257 జతల పాదరక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, బందరు డిఎస్పీ మహబూబ్ బాషా, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ విజయరావు, ట్రైనీ డిఎస్పీ శ్రావణి, స్పెషల్ బ్రాంచ్ సీఏ చంద్రశేఖర్, చిలకలపూడి సీఏ వెంకటనారాయణ, ఆర్ఐలు చంద్రశేఖర్, వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. G+3 గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలనే డిమాండ్తో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ నెల 20వ తేదీన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేద ప్రజల G+3 గృహాల కోసం చేస్తున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ కోరారు. నియోజకవర్గంలో నిరంతరం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కొల్లు రవీంద్ర పేద ప్రజలకు ఇవ్వాల్సిన G+3 గృహాలు ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం దాటినా గృహాలు ఇవ్వకపోవడం ఎంతో దుర్మార్గమని, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో G+3 గృహాలు ఇంకా ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఎంతో మంది రవీంద్ర వద్దకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారని అన్నారు. కరోనా నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు అయినా పేద ప్రజల కోసం ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజల గృహాల కోసం డిమాండ్తో పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నందున ప్రతి ఒక్కరూ నిరసన దీక్షకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, అజీం తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం ఏదైతే G+3 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ పేద ప్రజలందరికీ కూడా అప్పచెప్పాలని చెప్పి కొల్లు రవీంద్ర గారు రేపు ఉదయం 9 గంటల కాడ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ ఆఫీస్లో దీక్ష చేపడుతున్నారు. ప్రజలు అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొల్లు రవీంద్ర గారు G+3 ఇల్లు పూర్తయ్యి సంవత్సరం అయింది. వాటికి ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో గృహప్రవేశం చేయించాలని, అట్లాగే మచిలీపట్నంలో హౌసింగ్ బిల్లు పెండింగ్ ఉన్నాయని ఇప్పించాలనే ఉద్దేశంతో రేపు నిరసన దీక్ష చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు అప్పటికి కూడా పుట్టినరోజు వేడుకలు ఎవరు చేయొద్దని కోరుకుంటున్నారు. ఆయన ఆదేశారం మచిలీపట్నంలో ఈ పోటీ చేసిన వాళ్ళు కానీ, అట్లాగే మాజీ కౌన్సిలర్ ఎవరు వేడుకలు, కేక్ కటింగ్లు పెట్టకుండా ఆయనకి దీక్షకి సపోర్ట్గా ఉంటూ మచిలీపట్నంలో ఉన్న G+3 ఇళ్లదారికి త్వరలో మనం గృహప్రవేశం చేయించాలని కోరుకుంటూ, అట్లాగే పెండింగ్లో ఉన్న బిల్లు కూడా ఇప్పించే వరకు మనం పోరాటం చేద్దామని రేపు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకి మనం అందరం మద్దతు పలుకుతున్నాం. పక్షం మా లక్ష్యం, ప్రజలే మా దేవుళ్ళు అనేటువంటి పార్టీలో ఉన్న వ్యక్తి, మన తెలుగుదేశం పార్టీ నాయకులు మా మాజీ మంత్రి వారి కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా రేపు ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దని ఆయన చెప్పడం జరిగింది. అలాగే పుట్టినరోజు సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో G+3 మరి హౌసింగ్ బిల్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో
దాని మీద పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన నియాదీక్ష కూర్చుంటం జరుగుతుంది. ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల పలువురు ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల పలువురు ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజుపేటలోని షాహీన్ బాగ్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పేర్ని నానిల చిత్రపటాలకు పూలాభిషేకం నిర్వహించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నిరంతరం అండగా ఉంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్ఆర్సీ వంటి నల్ల చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం వలన వైఎస్ఆర్సీపీకి ముస్లింలు ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జై హింద్, జై భారత్. ఈరోజు మచిలీపట్నంలోని షాహీన్ బాగ్లో మచిలీపట్నంలోని షాహీన్లందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుండి షాహీన్ బాగ్ పెట్టి పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ కలిసి దేనికోసమైతే పోరాటం చేశామో, ఎన్ని ప్రాణాలను త్యాగం చేశామో దానికి ఈరోజు మాకు ఫలితం దొరికింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేటుగా చేసిన లేటెస్ట్గా మాట తప్పం మడమ తిప్పమని చెప్పింది చెప్పినట్లుగా ముస్లిం మైనారిటీలకు అందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు ఆయన దారిలోనే నడుస్తూ ఆయన ఎలాగైతే చేశారో అలా ఆయన కుమారుడుగా అలాగే ఆ దారిలోనే నడుస్తూ అన్నీ ముస్లిం మైనారిటీలకు ఎన్నో చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఎన్ఆర్సీ వంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పేర్ని నాని గారు షాహీన్ బాగ్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, మేముండగా మీకు ఎవరండి కొని సెంటర్ దాటి తీసుకెళ్లేది అని చెప్పారు. ఆ మాట ఈరోజు నిరూపించుకున్నారు పేర్ని నాని గారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలకలలాడాలని అల్లాతో మేము ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం, మరియు జగన్ గారితో ఎప్పుడూ తోడుగా ఉంటాం. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా రానున్న కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ దాదాసాహెబ్, కె చంద్రశేఖర్, చిలుకోటి ప్రసాద్, ఎస్డి షఫీ, అరుణ్ కుమార్, పొట్లూరి అమ్మాజీ, బత్తుల కుమారి, హిమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా డిసిసి ఆఫీసులో రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నవి. నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా, ఇప్పుడు ఏఐసిసి ఉపాధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారు ఎన్నైనా సేవలు చేశారు కాంగ్రెస్ పార్టీకి. రాబో 2024లో ప్రధానమంత్రి కావాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు కూడా నడుము బిగించి ప్రతి ఒక్కరు కూడాను కాంగ్రెస్ కృషి చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పరిస్థితులను గమనించి ఆయన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని పలకరిస్తాం కానీ సాధక బాధలు తెలుసుకోవడంలో సఫలీకృతం అయ్యారు. అదే బీజేపీ గవర్నమెంట్ కనీసం వలస కార్మికులను కాడ, ఏ వ్యక్తిని కాడ పలకరించిన పాపాన లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిరుపేదలకి ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఈరోజు చూస్తున్నాం మనం, ఈ కరోనా కానీ అదేవిధంగా ఈ యొక్క ఇక మన చైనా వారు కానీ ఎందుకంటే అహంభావంతో పరిపాలిస్తున్నారు కాబట్టి అలా కాకుండా రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ యావత్ భారతదేశం అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నాయకత్వం రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. ఎందుకంటే వాళ్ళ ఈ యొక్క ఈ కరోనా మహమ్మారిలో ఉపాధి హామీ పథకం మరి ఎంతో లక్షల కోట్ల మందికి వాళ్ళ జీవనోపాధి కలగజేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో పెట్టినటువంటి అనేక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఉపాధి హామీ పథకం కానీ ఈ డిజాస్టర్ ఎన్ఆర్సీ బిల్లును అసెంబ్లీలో అసంపూర్తిగా తీర్మానం చేశారని పలువురు టీడీపీ నాయకులు విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్ఆర్సీ బిల్లును అసంపూర్తిగా తీర్మానం చేశారని
టీడీపీ మైనార్టీ విభాగం విమర్శించింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీలో సీఏఏ గురించి అసలు చర్చించకపోవడం శోచనీయమన్నారు. ఎన్ఆర్సీని అసంపూర్తిగా తీర్మానం చేసి రాష్ట్రంలో ముస్లింలను వైసీపీ నాయకులు మభ్యపెడుతున్నారన్నారు. అసెంబ్లీలో ఎన్ఆర్సీ బిల్లు తీర్మానం కాపీలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలోని 7 రాష్ట్రాలు ఎన్ఆర్సీ ఎన్పీఆర్ సీఏఏలను పూర్తిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, ఖాజా అజీం, జాని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జియోని అమలు చేస్తానంటూ ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే జియో నెంబర్ 11 ద్వారా ప్రకారం దాని ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరిగి 1/4/2020 నుండి 39/20 వరకు మధ్యలో పూర్తి చేయమని చెప్పి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని ఆ తీర్మానాన్ని రద్దు చేయకుండా ఇవాళ 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని ఏదో మామ అనిపించుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకి మరొక్కసారి మోసం చేసిందనే చెప్పాలి. ఈ సంబరాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిన కాపీని బహిరంగితం కాపీ రూపంలో బహిరంగంగా విడుదల చేయాలి, ఏదైతే గతంలో ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తున్నట్టు ఆర్డర్ కూడా తీసుకోవాలి. ఆ ఆర్డర్ని రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో భయపడి కుమ్మకైపోయి ముస్లింలని మరొక్కసారి మోసం చేయాలన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందండి, 2010 ప్రకారం మీరు వివరాలు తీసుకోవచ్చు, దానికి మేము అడ్డుపడము, ఎన్పిఆర్కి మేము ఎదురాము. ఓన్లీ ఎన్ఆర్సీ గురించే వాళ్ళు డిస్కస్ చేశారు, సిఏఏ గురించి కూడాను అసెంబ్లీలో ఇంత కూడా చర్చకు రాలా. దీన్ని బట్టి మీరు తీర్మానం ప్రవేశపెట్టారు, పెడితే ఈ ఎన్పిఆర్ కూడా పెట్టేస్తే బాగుండేదేమో. ఈ అసంతృప్తి పనులు దేనికి అంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళతో మాట్లాడుకుని లాలుచ్చి పడి నేను ఏదో ఒకటి తూతూ మేమే మమ అంటాను, అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ మోసం చేస్తూ ఉంటాను అన్నట్టు ఉంది. ఇది నిన్న జరిగిన తీర్మానం గల సారాంశం ఏంటి, ఇది ప్రజలకు మీరు తెలియపరచాలి, వివరించి బహిర్గతం చేయాలి. ఎందుకంటే ఏదో నామకి వస్తే ఎన్ఆర్సీ మీద నిన్న తీర్మానం చేశారంట అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీని ఒక అర్థం ఏంటి, మొత్తం ప్రజలకు తెలియపరచాలి. పక్క రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో పూర్తిగా మేము దీనికి అసలు ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ ఎటువంటి దానికి కూడా మేము ఎటువంటి సమాచారం మీకు ఇవ్వమని చెప్పేసి గట్టిగా తేల్చి చెప్పేశారు. గూడూరు మండలంలో సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని సురదాయిపేట పంట పొలాల్లో సుమారు 150 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు గూడూరు ఎస్ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊట సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పెడన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీకి తిరిగి మరల పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కల నాగేశ్వరరావు, ఆకురాతి జనార్దన్ రావు, లింగా సుధాకర్, డాక్టర్ అప్పారావు, పడమట బాబి, కట్టా నాంచరయ్య, నాగభూషణం, లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకి అన్నీ కూడా సంక్షేమాన్ని అందించి పేద ప్రజల అభివృద్ధికి పాటుపడవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో పాటుపడి క్షేత్రస్థాయిలో దానికి తగినంత కృషి చేసేటువంటి పేద ప్రజల తలుపు తట్టి
ఆదరించేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కరువైపోయారు. ఈ విధంగా ఈ పరిపాలన నడుస్తుంది. సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత ఏర్పడిపోయింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకొకసారి మళ్ళీ మనవి చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సినటువంటి అవసరమో ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సమావేశంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశ ముందు బిడ్డ గాంధీ కుటుంబంలోని నాలుగో వారసత్వానికి సంబంధించిన నాయకుడు, దేశానికి కాబోయే ప్రధాని శ్రీయుతుడు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈవేళ ఫెడరల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ వయసుకు చిన్నవాడైనా సమాజం పట్ల, పేద ప్రజల అభ్యున్నతి పట్ల ఆయన తీసుకున్న చొరవ కానీ, ఆయన నేర్చుకున్న రాజకీయ పరిణితులు కానీ అనేకంగా ఉన్నాయి. నిజంగా ఆయనే ప్రధాని కావాలని కోరుకున్నట్లయితే 2004 సంవత్సరం నుంచి 2014 వరకు నిర్విరామంగా ప్రధానిగా పనిచేయవలసిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడు కావున అనుభవజ్ఞులు, ఆర్థికవేత్త, సీనియర్ కాంగ్రెస్ నాయకులైన మన్మోహన్ సింగ్ గారికి బాధ్యతలు అప్పచెప్పి పార్టీ పగ్గాలు చేపట్టి దేశం నలుమూలలా తిరుగుతూ రాష్ట్రాల పరిస్థితిని అవగాహన చేసుకొని రాబోయే కాలంలో భారతదేశానికి ఒక నవశకాన్ని చూపించే కాబోయే ప్రధానిగా ఈవేళ రాహుల్ గాంధీని ప్రజలు కొనియాడుతున్నారు. ఒక పక్కన చైనా సరిహద్దుల్లో యుద్ధకాల్పుల్లో మన సైన్య నావికులు సరిపోతుంటే ప్రస్తుత ప్రధాని ఎక్కడ దాక్కున్నారని చెప్పి ఈవేళ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చల్లపల్లి విజయ ఆయిల్ కంపెనీ వారు దుస్తులను వితరణగా అందించారు. చల్లపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 34 మందికి చల్లపల్లి ప్రముఖులు విజయ ఆయిల్ కంపెనీ అధినేత దింటకుర్తి రంగారావు వితరణతో నూతన వస్త్రాలు అందజేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రంగారావు తనయుడు రవికుమార్, కార్యదర్శి పి సుకుమార్ల చేతుల మీదుగా కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈవో సుకుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా రంగారావు కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు అని తెలిపారు. ఇదే విధంగా రంగారావు మరిన్ని సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేముల శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ చల్లపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ సేవలు మెచ్చి చల్లపల్లి విజయ ఆయిల్ కంపెనీ అధినేత అయినటువంటి శ్రీ దింటకుర్తి శ్రీరంగ నాయకులు గారు వారి కుమారుని రవికుమార్ చేతుల మీదుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులైనటువంటి మహిళలకు అలాగే మగవారికి కూడా వారు వారి సేవలను అభినందిస్తూ వారికి నూతన వస్త్ర బహుకరణ అనేటువంటిది చేయడం జరిగింది. వారికి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు మరిన్ని దాతృత్వ కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కోడూరు మండలంలో 4 రోజుల క్రితం కనిపించకుండా పోయిన వృద్ధురాలు సమీప పొలాల్లో శవమై కనిపించింది. కోడూరు మండలం నక్కవాణిదారి గ్రామంలో మట్ట వీరమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు తరలించారు. అవినిగడ్డ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం రత్నకోడు దగ్గర పొలాల మధ్య ఉన్న పొదలో వృద్ధురాలి మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించామని, మృతురాలు వీరమ్మ బహిర్భూమికి వెళ్లే అలవాటు ఉందని తమ విచారణలో తెలిసిందని, గత 4 రోజుల క్రితమే చనిపోయినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కోడూరు ఎస్ఐ రమేష్ సీఐ వెంట ఉన్నారు.
6/2020 అనగా నిన్న రాత్రి మా ఎస్ఐ గారికి కొడూరు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ నకవానిదారి విలేజ్లో ఉన్నటువంటి దాటి తోపు దగ్గర ఒక మహిళ మృతదేహం సుమారు ఒక 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళ మృతదేహం ఒకటి ఉందని చెప్పి రాబడిన సమాచారం మేరకు క్రైమ్ సీన్కి రావడం జరిగిందండి. అనుమానాస్పద స్థితిలో ఈ మహిళ ఉండింది. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ఆ మహిళని ఈ గ్రామానికి సంబంధించినటువంటి మహిళను గుర్తించడం జరిగింది. ఆమె పేరు మట్ట వీరమ్మ విశ్వకర్మ నాగేశ్వరరావు. ఈవిడ ఇక్కడ తన బిడ్డ భర్త చనిపోయారు, తన పిల్లలతో పాటు ఇదే ఊర్లో విలేజ్లో పాపం ఉంటుంది. ఆమెకు సంబంధించినటువంటి ఫ్యామిలీ హౌస్ కూడా నియర్ బైనే ఉంది. బహిర్భూమికి వచ్చి ఈ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్ళి అలవాటు ఉందన్నట్టు తెలిసింది. దీని మీద పూర్తి సమాచారం ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఎయిడ్స్తో ఈ ఏరియాను అంతా మొత్తం సెర్చ్ చేయడం జరిగిందండి. మాకు కావాల్సిన క్లూస్ను సేకరిస్తాము. తదుపరి విచారణ తర్వాత దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 4 రోజులు పైన అయ్యి ఉండొచ్చండి. బాడీ దాదాపుగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది, బాగా నాగేస్ పట్టేసి ఉంది. కాబట్టి 4 డేస్ అబౌవ్ అయ్యి ఉండొచ్చు అనేది అభిప్రాయం ప్రారంభించింది. ఇక్కడ ఈ తాటాకులు కొట్టుకోవడం అని చెప్పి, ఇంటి కోసం తాటాకులు వినియోగించుకోవడం కోసం అని చెప్పి ఒక రైతు ఇక్కడికి వచ్చారండి. మారిశెట్టి రమణ అనే ఆయన ఇక్కడికి వచ్చి ఆ తాటి చెట్టు ఆకులు కొట్టుకుందామని చెప్పి ముందుకెళ్ళబోతే ఆ పొదల్లో బాడీ పడుందండి. దాన్ని చూసి వెంటనే గ్రామ వాలంటీర్స్కి, అదేవిధంగా విఆర్ఓ గారికి, మహిళా పోలీసుకి ఆయన సమాచారం అందించారు. వారి ద్వారా రాబడిన సమాచారం మేరకు క్రైమ్ సీన్ చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని మరోసారి రుజువైందని అవనిగడ్డ వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఎన్ఆర్సీ ఎన్పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చిత్రపటాలకు అవనిగడ్డ మసీదు వద్ద ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం అంజాద్ పాషా, అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు ముస్లింలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినందుకు మన ముస్లిం మైనార్టీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అన్ని ముస్లింల పక్షపాతిగా ఉన్నటువంటి జగన్ గారి దృష్టికి మన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ తీసుకువెళ్ళటం జరిగింది. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం గురించి, దీని గురించి కూలంకుషంగా ప్రత్యేకంగా సీఎం గారు దీని పార్లమెంట్లో బిల్లు పెడదామని చెప్పి అనుకుంటే దానికి వ్యతిరేకంగా జరగటం మూలంగా మన రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లు తీసుకురావటం జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లు తీసుకురావటం ముస్లిం సమాజానికి చాలా మేలు జరిగే విధంగా ఉంది. మంత్రి వెల్లంపల్లిపై దాడికి వ్యతిరేకంగా ఆర్యవైశ్య నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య సంఘం నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ శాసన మండలి సాక్షిగా మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ మండల కన్వీనర్ గార్లపాటి గోపి, మానేపల్లి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పైన శాసనసభలో జరిగిన దాడికి శాసనసభలో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిపై జరిగిన దాడికి అవనిగడ్డ ఆదివేశంలో మేము జరిగిన దాన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు మరి జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలని ఆదివేశంగా మేము కోరుకుంటున్నాము. చెప్పండి. శాసన మండలిలో జరిగినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా అవనిగడ్డ ఆదివాసీ మండల సంఘం తరఫున ఖండిస్తున్నాము. ఇటువంటి దాడి ఎప్పుడు జరగకూడదు, దానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇక ముందు పునరావృతం కాకుండా చూడవచ్చు.
అందరికీ గౌరవప్రదమైన శాసన మండలిలో ఆర్యవైశ్యలో ప్రముఖులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి గారి మీద జరిగిన దాడి చాలా హేయమైంది. పార్టీలు ఖచ్చితంగా ఆర్యవేశ్యులందరూ ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. ఇటువంటి దాడి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. దీనికి మేమందరం ఈ దాడిని ఖండించు, ఇది జరగకుండా ఉండడానికి చేసే ప్రతి చర్య మీద మేమందరం వెనకాల ఉంటామని చెప్పి చెప్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిక్కుమాడు సంతోష్ కుమార్ గారిని పాక్ సైనికులు చైనా సైనికులు చంపేయటం వల్ల ఆ రోజున జరిగిన ఘర్షణలో 20 మంది పైగా సైనికులు చనిపోయారు. వాళ్ళందరికీ కూడా సంతాప్త అనుభూతులు తెలియజేస్తున్నాం. నవకాంతి సొసైటీ ఆధ్వర్యంలో గూడూరు పిహెచ్సి సిబ్బందికి శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. గూడూరు మండల పరిధిలోని మల్లవోలు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి నవకాంతి సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కుంపటి జయకర్ బాబు, మల్లవోలు ప్రాథమిక ఆసుపత్రి వైద్యురాలు టి మాధురి శివరామకృష్ణ, ఎంపీహెచ్ఓ ఏడుకొండలు, పిహెచ్ఎం జాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. నిడిమోలులోని మద్యం దుకాణాన్ని మరో ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిడిమోలులో మద్యం దుకాణాన్ని గ్రామం వెలుపలకు తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఈ మద్యం దుకాణానికి పెద్ద సంఖ్యలో వస్తున్న వారి వలన గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మద్యం కొనుగోళ్లకు వచ్చేవారి ఆధార్ కార్డు ఆధారంగా విక్రయాలు జరపాలని ఎక్సైజ్ అధికారులకు సమర్పించిన వినతి పత్రంలో గ్రామస్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాండీ షాపు ఇక్కడ ఉండకూడదు, ఊరి బయట అమ్ముకోవాలి చేసుకోవాలి. ఇక్కడ అనేక మంది వస్తున్నారు, ఎవరికి ఏ రోగంలో తెలియదు. అది చెప్పేది ఇక్కడ మట్టికి ఉండకూడదు, ఊళ్ళో మట్టికి బయట అమ్ముకోమని ఎవడో వద్దన్నాడు. బోళ్ళు ఊరోళ్ళు వస్తున్నారు, విజయవాడ వాళ్ళు, కంకిపడ వాళ్ళు, ఆ ఊరోళ్ళు వస్తున్నారు, బందరోళ్ళు వస్తున్నారు, ఏ ఊరైనా వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఉండకూడదు, బ్యాండీ షాపు ఊరి బయట అమ్ముకోమనండి. కాదని అంటలే మేము, మా ఎవరికి కరోనా ఉందో తెలుసులే. బైక్ వేసుకొస్తున్నారు, ఆటోలు వేసుకొస్తున్నారు, స్కూటర్లు వేసుకొస్తున్నారు, మారుతి కార్లు వేసుకొస్తున్నారు, ఎవరైందో తెలుసులే మాకు. అది చెప్పేదండి మేము సార్. ఈరోజు నిడిమోలు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ అనే నిడిమోలు గ్రామం మహిళలు మొత్తం కుటుంబాల వారిగా బ్రాందీ షాపు నందు చుట్టుపక్కల అనేక గ్రామాలు వచ్చి అనేక వందల మంది రోజుకి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఈ రోజున ప్రభుత్వం కరోనా గురించి ఇంత కంట్రోల్ చేస్తున్న ఈ బ్రాందీ